సికింద్రాబాద్ అభ్యర్థి అసలు ప్రచారం కూడా దాదాపు లాస్ట్ 10 రోజుల వరకు చేయలేదు. మల్కాజ్గిరి అభ్యర్థి ఆ ప్రాంతం కనీసం సుపరిచితం కూడా కాదు, పరిచయం కూడా లేదు. ఇట్లా 6-7 సీట్లలో డమ్మీ అభ్యర్థులను పెట్టి రేవంత్ రెడ్డి గారు మరి బీజేపీని గెలిపించడానికి కిషన్ రెడ్డి కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి కష్టపడ్డాడన్న మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే మాదిరిగా ఇవాళ ఒక వార్త స్పష్టంగా కనబడతా ఉంది. నేను మా నాయకులు కార్యకర్తలకు కూడా నేను చేసే విజ్ఞప్తి, వాళ్ళ దేశంలో ఈ రెండు కూటమిల్లో ఏ కూటమికి కూడా స్పష్టమైన మెజారిటీ వచ్చే పరిస్థితి కనబడడం లేదు. ఇటు బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ కానీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న ఇండియా కూటమికి కానీ స్పష్టమైన మెజారిటీ అయితే వచ్చే పరిస్థితి లేదు. ప్రాంతీయ పార్టీలే తమ హవా కొనసాగించబోతా ఉన్నాయి. తప్పకుండా ఏ పార్టీలైతే ఇండియాలో కానీ ఎన్డీఏలో కానీ లేవో ఆ పార్టీలకు వచ్చే సీట్లు, అందులో చాలా ప్రముఖమైన పార్టీలు ఉన్నాయి. బీఆర్ఎస్ ఉన్నది, వైఎస్ఆర్సీపీ ఉన్నది, బిజు జనతాదళ్ ఉన్నది. వీళ్లే రేపు ప్రాంతీయ శక్తులే నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తాయనే విశ్వాసం మాకున్నది. 5 నెలలు టైంపాస్గా నడిపింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని. ప్రజల సమస్యల పట్ల కానీ ప్రజల అవసరాల పట్ల కానీ అవగాహన లేకుండా అన్ని చిల్లరమల్లర అంశాలు తీసుకొని కొన్ని రోజులు మేడిగడ్డ మీద టైంపాస్ పేరు మీద, కొన్ని రోజులు శ్వేతపత్రాల పేరు మీద టైంపాస్, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని టైంపాస్, రకరకాలుగా ప్రజల దృష్టిని మరల్చడానికి చిల్లరమల్లర ప్రయత్నాలు చేసి చివరికి కొంతమంది నాయకులను మా పార్టీ వాళ్ళని గుంజుకున్నా మా క్యాడర్ మాత్రం బలంగా నిలదొక్కున్నది, నిలబడ్డది. పార్లమెంటు ఎన్నికల్లో అద్భుతంగా పోరాట పటిమను ప్రదర్శించింది బీఆర్ఎస్ పార్టీ క్యాడర్. అందుకే తప్పకుండా మంచి విజయాలు కూడా మా పార్టీ మా క్యాడర్ బలం వల్ల, మా పార్టీ నాయకులు చేసిన ఐకమత్యమైన సమన్వయంతో కూడిన కృషి వల్ల మంచి ఫలితాలు సాధించబోతా ఉన్నాం. ప్రజలకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది, ఈనాడైనా ఏనాడైనా అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించినంత వరకు శ్రీరామ రక్ష అనే మాట ప్రజలందరికీ కూడా అర్థమైంది. రెండు జాతీయ పార్టీలు కూడా కేవలం సన్నాయి నొక్కులు నొక్కడానికి, విమర్శలు చేయడానికి, కేసీఆర్ గారిని దూషించడానికి, కేవలం తెలంగాణకు ఏమీ చేయకపోయినా అడ్డగోలు మాటలు మాట్లాడడానికి, అడ్డగోలు విమర్శలు చేయడానికి మాత్రమే పరిమితం. వీళ్ళ వల్ల అంతకంటే కాదు అనే మాట కూడా అర్థమైంది. చివరిగా నేను చేసే విజ్ఞప్తి, నేను చెప్పే మాట ఒకటే, ఇవాళ మా పార్టీ నాయకులు మా పార్టీ కార్యకర్తలు ఎవరెవరైతే ఈ ఎన్నికల్లో అద్భుతమైన పనిచేసినారో వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే వారికి ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు చేసిన కృషి, మీరు చేసిన ప్రయత్నం ఉత్తగనే పోదు. పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలతో పాటు, మంచి ఓట్లతో పాటు, సీట్లతో పాటు రేపు తొందరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా మీరు చేసిన పని, మీరు పెట్టిన ఎఫర్టు ఇదొక పునాది కాబోతా ఉన్నది.